हेलो अंडी, वेलकम बैक टू अवर चैनल बामास वर्ल्ड। नेनु मी अंदर कोसम सारी ड्रेपिंग वरलक्ष्मी देवी की एला चेयाली अदि स्टैंडिंग पोजिशन लो अन्नदि चूपिस्तानु। अयिते मनम मंचिगा ओक सारीनी तीसुकोनी दानिकी मनम प्लीट्स पेट्टेसुकोवाली। पेट्टुकोनी पिन पेट्टुकोंडि, हाफ वरकु प्लीट्स पेट्टुकोंडि। अक्कडि नुंचि పళ్ళుని సెట్ చేసుకొని రిమైనింగ్ హాఫ్ అంతా పళ్ళుకి ఎలా అయితే అరేంజ్ చేసుకున్నామో అలాగే మధ్య మధ్యలో పిన్స్ పెట్టుకుంటూ సెట్ చేసేయండి। ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మొత్తం పొడుగుకి పళ్ళు కూడా సెట్ చేసుకోండి। ఇద్దరు ఉంటే చాలా బాగా అరేంజ్ చేసుకోవడానికి అవుతుంది। నెక్స్ట్ ఇంకా బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, బ్లౌజ్ పీస్ని తీసుకొని టూ సైడ్స్ న్యూస్ పేపర్ ఎడ్జెస్లో పెట్టి రోల్ చేసుకుంటూ వాటికి పిన్స్ పెట్టండి। ఇవి హ్యాండ్స్గా సెట్ చేసుకోవడానికి అన్నమాట। వీటన్నింటినీ ఒక పెట్టే ఒక సైడ్ పెట్టేసి హైట్గా ఉన్న థింగ్స్ని అరేంజ్ చేసుకోండి ఒకదానిపైన ఒకటి। అంటే స్టాండింగ్ పొజిషన్ అన్నాం కాబట్టి ఇప్పుడు టాప్లో ఉన్న దానికి న్యూస్ పేపర్ని టై చేసి కలశం చెంపుకి పెట్టుకోండి। ఇప్పుడు హాఫ్ ఫోల్డ్ సారీ హాఫ్ ఫోల్డ్ చేసి హాఫ్ దగ్గర అంటే హైట్ ఎంతో చెక్ చేసుకొని, హాఫ్ అంటే హాఫ్ కాదు, మీరు ఎంత హైట్ కావాలనుకుంటున్నారో అంతవరకు చెక్ చేసుకొని అక్కడ కుట్టు వేసేసుకోండి। ఆ కుట్టు వేసుకొని బయటికి దారం వచ్చేలా అయితే మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది। ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా టై చేసి బ్లౌజ్ పీస్ని అరేంజ్ చేయండి। ఇవి చేతుల్లాగా లైక్ ఫ్లవర్స్ని పెట్టడానికి హెల్ప్ అయ్యేలాగా ఉంటుందన్నమాట। ఈ విధంగా బోత్ సైడ్స్ ఈక్వల్గా వచ్చేలాగా సెట్ చేసేసుకొని ఒక థ్రెడ్తో నాట్ వేసుకోవాలి। మనం టైట్గా పట్టి ఉండడానికి ఒక థ్రెడ్ తీసుకొని దాంతో నాట్ వేసేసుకోండి। ఇప్పుడు పళ్ళుని బ్యాక్ నుంచి ఫ్రంట్కి తీసి ఈ రెండు బ్లౌజ్ పీస్ని ఎలా అయితే అరేంజ్ చేసామో రెండింటి మధ్యలో నుంచి బోర్డర్ వచ్చేలాగా సెట్ చేయాలన్నమాట। ఫస్ట్ కింద ప్లీట్స్ అన్నీ మంచిగా అరేంజ్ చేసేసుకోండి। ఈ విధంగా మిడిల్లో నుంచి బోర్డర్ వచ్చేలాగా తీసి బ్యాక్ నుంచి మళ్ళీ దాన్ని తీసి మనం ఫ్రంట్ పెట్టిన బోర్డర్లో నుంచి బ్యాక్ నుంచి తీసిన సారీ పళ్ళు లోపలికి ఇన్సర్ట్ చేస్తే సరిపోతుంది। ఇప్పుడు అక్కడ పెట్టిన పిన్ని తీసేసి మంచిగా అరేంజ్ చేసేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ అరేంజ్ చేసుకోవాలి। మీ దగ్గర హ్యాండ్స్ ఏమైనా పెట్టడానికి రెడీగా ఉన్నాయనుకోండి। ఇప్పుడు మిడిల్లో రెండు క్రాస్ అయిన ప్లేస్ ఉంది కదా, ఆ ప్లేస్ దగ్గర నుంచి హ్యాండ్ సెట్ చేసుకుంటే సరిపోతుంది। ఆ సెట్ చేయడానికి మధ్యలో ఒక ఊస లాంటిది ఏదైనా సెట్ చేసుకోండి, పుల్ల చీపురు పుల్ల లాంటిది కానీ ఊస లాంటిది కానీ ఏమైనా సెట్ చేసుకొని మంచిగా జ్యువెలరీతో అరేంజ్ డెకరేట్ చేసేసుకోవడమే। అలా మనం నేను ఫ్లవర్స్ పెట్టాను కదా, ఆ ప్లేస్లో కవల పువ్వులు పడతాం కదా, అవి ఏమైనా దొరికితే మీరు పెట్టేసుకోండి ఆ ప్లేసెస్లో। సో నాకు ఫైనల్గా అవుట్లుక్ ఎలా వచ్చింది, మీరు ఫేస్ని రెడీ చేసుకోవాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతాను, చూడండి। అలాగే డబుల్ లేయర్ సారీ మీరు ర్యాప్ చేయాలనుకుంటే అది కూడా లింక్ పెడతాను, చెక్ చేయండి। ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి। కొత్త అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి। థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్।